అన్న విషయం కూడా మనకు మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. దాదాపు 70 సంవత్సరాలు కలిగిన వ్యక్తి మన అన్న చంద్రన్న కళ్ళమ్మట నిలబెట్టారంటే ఎంత బాధుంటే ఆ మనిషి చేసినారనే విషయం కూడా మీరందరూ కూడా గుర్తించాలని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాం. అక్కడ వంశీ గాని కొడల నానే గాని అంబాటిన అంబాబాయన ఆయన కూడా ఈరోజు మన అన్న భార్యని మాట్లాడే పరిస్థితులు కూడా వచ్చినాయంటే చాలా బాధాకరం. ఈరోజు చంద్రన్న భార్యని అంటారు, రేపు పొద్దున మనల్ని కూడా అనే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఎవరైతే ఆమె ఇలాంటి మాటలు మాట్లాడితే వాళ్ళ నేలకు కట్ చేసేదానికి కూడా మనం సిద్ధంగా ఉండాలని ప్రత్యేకంగా ఈ సభముఖంగా కూడా మేము గుర్తు చేస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రము ఎన్ని ఇబ్బందులు పడుతుందో, ఎన్ని కష్టాల్లో ఉన్నారో ఒక్కసారి ఇటువైపు చూడవయ్యా అని చెప్తున్నాం. చూడకోకుండా నీ ప్యాలెస్ లో నువ్వు కూర్చొని నీ వాళ్ళందరితో చిన్న చిన్న వాళ్ళందరితో మాట్లాడిస్తే ఎవరు కూడా చేతులు ముడుచుకొని ఎవరు ఉండమని ప్రత్యేకంగా కూడా హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం వచ్చేప్పటి నుండి జైలు చుట్టూ స్టేషన్ చుట్టూ తిరిగే పరిస్థితి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే జరుగుతుంది. ఈరోజు దాదాపు 12 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ లో గెలిచారు. మరి మంత్రి ఉన్నారు జిల్లాకి, ఎందుకయ్యా మంత్రిగా? మరి ఒక్క రోజు మీ సీఎం దగ్గర పోయి అనంతపురం జిల్లా కరువు ప్రాంతం, ఆ ప్రాంతంలో రైతాంగం అంతా ఇబ్బందులు పడుతున్నారు, మన వాళ్ళకు కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని మీరు ఎందుకు అడగలేకపోయారు అంటే మీరు చేతగానతనమా? కొంతమంది ఎమ్మెల్యేలేమో మంత్రిపదవి వస్తాయేమో ఆశతో వాళ్ళపోవట్లేదు, ఇంకొంతమంది మంత్రిగా వచ్చినాయేమో ఏం నోరు తెరవట్లేదు. ఎప్పుడెప్పుడు 2.5 సంవత్సరం అయిపోతుందో, నేను ఎప్పుడెప్పుడు అన్ని లాక్కోవాలా అన్ని తీసుకోవాలనే పరిస్థితుల్లో మంత్రి ఉన్నారు మన జిల్లా మంత్రి. ఏ రైతు ఎంత పంట నష్టపోయినారనే విషయం కూడా ఇంతవరకు తెలిసిన పరిస్థితులు వాళ్ళకు లేవు. అగ్రికల్చర్ జేడీ చేశాను నేనే, అగ్రికల్చర్ మినిస్టర్ గారికి కూడా నేను ఫోన్ చేశాం, అన్న కనీసం విలేజర్లకు మీరు పంపించండి, చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు, మీరు ఎవరు ఏ పంట పెట్టారు రైతు అవన్నీ మీరు నోట్ చేసుకొని పోండి అని, మీ వాళ్ళ కింద స్థాయి వాళ్ళకి చెప్పండి అని మినిస్టర్ గారి దృష్టికి కూడా మీ ద్వారా మేము తీసుకుపోయింది కూడా జరిగింది. ఈ విధంగా రకరకాలుగా గ్రామాల్లో అయితే ఎక్కడ కూడా ఇంత వరకు మరి తగరకుండా అందరూ ఇక్కడే ఉన్నారు, గ్రామ పెద్దలు మహిళలు అంతా. మరి ఒక్క రూపాయి రోడ్డు ఏమైనా పని చేశారా? దాదాపు 2.5 సంవత్సరం అయింది ప్రభుత్వం వచ్చి ఒక్క రూపాయి పని ఎక్కడే కానీ చేయలేదు, చేసిన పాపాను పోలేదు. ఈ రోజు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పుణ్యమా అంటే కాలువలు పూర్తి చేసి నీళ్ళు వచ్చినాయి కాబట్టి చెరువులేకి పంటలు పండించుకుంటున్నాం. ఆ పంట ఈ రోజు 3-4 మెతుకలు తినే పరిస్థితి మనకి ఏర్పడింది. ఇవన్నీ కూడా మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని మరొక్కసారి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటే చిన్న పరిస్థితులన్నీ అక్కడ అసెంబ్లీలో కూడా చర్చించాలని మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళితే చోట చోట లీడర్లు అందరూ ఉన్నారు, అక్కడ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు, ఆ మంత్రులందరూ కూడా ఏది నోటకు వస్తే అవి మాట్లాడింది మీరందరూ కూడా చూసింటారు. జగన్మోహన్ రెడ్డి ఒక రౌడీ, అలాంటి ముఖ్యమంత్రి ఈరోజు అక్కడ ఒక ఫ్యాక్షన్ లీడర్ ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రకంగా ఈ సభలో ఉన్నారు, ఎమ్మెల్యేలు కానీ మంత్రులు అందరూ కూడా రౌడీలుగానే ఉన్నారు. ఇలాంటి దగ్గర నేను ఉండకూడదని చంద్రన్న సభ్యం చేసి మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయ్యి ఈ అవసరం నేను అడుగు పెడతానని ఆ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పి బయటకు వచ్చిన విషయం కూడా మనం చూసాం. ఒక వర్గానికంటే తెలుగుదేశం అంటేనే పెన్షన్ బీకేయడం, కొంతమందికి రేషన్ కార్డులు పోయినాయి, కొంతమందికి 25 మందికి పెన్షన్ కూడా ఈ పంచాయతీలు కూడా పొందకపోయినాయి. మరి ఎందుకు ఆ విధంగా తీసేస్తున్నారు? ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుండి వచ్చిన పెన్షన్లు చాలా వరకు కూడా తొలగించినారు. ఇంకా గట్టిగడితే 11 ఎకరాల భూమి ఉందంటారు, కొంతమంది భూమే ఉండదు, వాళ్ళకి 20 ఎకరాల భూమి ఉన్నట్టు చూపిస్తారు. ఎవరికైతే ఇవ్వకూడదో, సునీతమ్మకి ఇవ్వకూడదు అనుకుంటే 30 ఎకరాల భూమి ఉంటుంది పేరు మీద, సునీతమ్మకి ఇవ్వాలనుకుంటే 1 ఎకరానే ఉంటుంది భూమి, 30 ఎకరాలను 1 ఎకరకే భావిస్తారు. అలాంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది. ఎన్టీ రామారావు గారు కూతురు, ఒక పద్ధతిగా పెంచిన వ్యక్తి, అలాంటి ఆమెను గురించి కూడా నిందలేయడం, అందరూ కూడా ప్రతి ఒక్కరు మహిళలు కూడా బాధపడినాం. అన్నారే ఇన్ఛార్జీలు పెట్టాను సునీతమ్మని, ఏ రోజు నేను ఇన్ఛార్జీలు పెట్టలేదు, నేను అందుబాటులో లేకపోతే ఎవరో ఒకరు ఉండాలని ఆలోచించబెడితే మీరు ఇన్ఛార్జీ అని పేరు పెట్టిన నాయకుడు ప్రకాష్ రెడ్డి అని కూడా నేను చెప్తున్నా. ఈ రోజు నీ సోదరులు లేరా, మా వాళ్ళు ఎవరన్నా ఉంటే కష్టపడి పనిచేశారు, అందరికీ కూడా ఆదుకున్నారు. ఈ రోజు మీ వాళ్ళు అనంతపురం నుంచి పెనుగొండ దాకా భూములు రియల్ ఎస్టేట్ ఎక్కడ చేస్తున్నారయ్యా? హోటల్లో చేస్తున్నారు. అనంతపురం రూరల్లో ఒక కళ్యాణ మండపం తీశారు, చెన్నై కొత్తపల్లిలో ఒక డాబాలో పెద్ద 5-స్టార్ హోటల్ లాగా కట్టుకున్నారు, రాప్తాల్లో ఒకటి పెట్టారు, గెస్ట్ హౌస్ ఉంది పొలాల్లో. ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకొని సైట్ల బిజినెస్లు మీరు చేసుకుంటున్నారు. ఏదైనా గ్రామాల్లో చిన్న సమస్య ఉంటే దాన్ని కూడా అన్నదమ్మల తగాదా పెట్టి అది కూడా మీ పేర్ల మీద రాపించుకుంటున్నారు, అది ఎవరికి తెలియదు అనుకున్నారా?
Yedena unte, underkevara nyayam cheyal gani, okarkor petti, bhoomal lakkovadam, enta real estate cheyaledu, aa roju emo chepparu, mem double vaina ma KD ledu. Maka rajakeyam ippudu gelustare, mem rajakeyamlo lekapothe ibbandi padtamani kallammat neelu pettukoni nerchinare, mari ee roju enni konni kotlu ekku vachche dabbulu. Hyderabad lo 5 kotlu, inkoka daggara inkoka 5 kotlu petti illu kattukuntunnare, avi meeku teliyada? ప్రజలు కూడా మనం గమనించాలా. ఎమ్మెల్యే అయినారు ఎన్నిసార్లు వచ్చారా మీ ఊరికి, మీ గ్రామాలకు వచ్చినారు ఎమ్మెల్యేని చూసారా? ఇంతవరకు రాలేదు, కనీసం మన గ్రామ సమస్యలు తెలుసుకోలేదు. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరమైన ఇంతవరకు ఒక సీసీ రోడ్డు కూడా ఏమైనా, ఇంకొక కాంట్రాక్ట్ పెట్టించాం. ఆ రోజు ఆ కాంట్రాక్ట్ వస్తే కూడా ఎస్కేసీ అనేది కూడా ఆ బోర్డు మీద ఉంది కూడా నేను వాళ్ళకి కండిషన్ పెట్టారు, వాళ్ళు కూడా మెప్పుకున్నారు. మీ కమిషన్ పర్సెంటేజ్ ఎక్కువ 5 కోట్లు 6 కోట్లు మీరు అడిగారు కాబట్టి ఆ కాంట్రాక్ట్ ఎన్నికపోయే పరిస్థితులు ఈరోజు ఏర్పడినాయి. దాదాపు 35 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ అయినాయి. 3 కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టి పోతేమోని 3 కోట్లని వాళ్ళు పరిగెత్తి అన్ని సర్దుకొని వెళ్ళిపోయే పరిస్థితులు ఈరోజు మీరు తీసుకురాలేదా? ఈరోజు ఎందుకు వెళ్ళకపోయినారు మీరు రోడ్డు? మీరు హైవేలో ల్యాండ్ కాదు మీకు అవసరం, రోడ్లేండి, ప్రజలు కాపాడండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి.